మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధమైన విషయం తెలిసిందే ఆచార్య సినిమా ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరగవచ్చు అని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అనూహ్యంగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన గ్రాండ్ లెవెల్లో నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు అయితే తాజాగా ఆచార్య సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం వైఎస్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా వైఎస్ జగన్ని ఆహ్వానిస్తున్నట్టు సమాచారం అయితే ముందుగా ఈ ఈవెంట్ ని యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించాలి అనుకున్నారు కానీ ఇప్పుడు విజయవాడకి షిఫ్ట్ అయింది విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా జరగబోతున్న ఆచార్య ప్రీ రిలీజ్ కి సీఎం వైఎస్ జగన్ హాజరు కావడం దాదాపు ఖాయమే సీఎం వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరగబోతుందని సమాచారం అయితే ఈ విషయాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు సీఎం జగన్తో మెగాస్టార్ చిరుకి మంచి సాన్నిహిత్యం ఉంది ఇప్పటికే పలుసార్లు జగన్ ని చిరంజీవి కలవడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న చొరవతోనే భారీ బడ్జెట్ చిత్రాలకి ఏపీలో టికెట్ రేట్ల విషయమై ఊరట లభించింది మరోవైపు ఆచార్య సినిమాని నిర్మిస్తుంది సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు న్యాయ సలహాదారుడు అయిన నిరంజన్ రెడ్డి గతంలో మెగాస్టార్ చిరంజీవి వైఎస్ రెడ్డి భేటీ కూడా ఆయన ద్వారానే జరిగిందని తెలుస్తుంది మరోవైపు ఆచార్య ఫంక్షన్ కి సీఎం జగన్ వస్తే ఏపీ గవర్నమెంట్ కి టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య ఉండే విభేదాలు కూడా తగ్గే అవకాశముందని పలువురు అనుకుంటున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానాన్ని మన్నించి సీఎం జగన్ వస్తారా లేదా అనేది వెచి చూడాలి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే